వయసు పెరుగుతున్న కొద్దీ ఎన్నో జ్ఞాపకాలు పోగు చేసుకుంటారు. వాటిలో కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. వాటిని గుర్తు చేసుకున్నప్పుడు మనసు బాధగా ఉంటుంది. అలా జరగకుండా ఉండాల్సింది, ఆ పనులు చేయకుండా ఉండాల్సిందని తరచూ బాధపడుతూ ఉంటాము. ఇలాంటి చేదు జ్ఞాపకం నాకు ఉంటుందంటుంది బిగ్ బాస్ గ్లామర్ పోటీ పునర్నవి. నిన్నట బిగ్ బాస్ ఎపిసోడ్లో తన శాడ్ లవ్ స్టోరీని చెప్పి హౌస్లో అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. తన మొండితనం, నా కోపం ఓ మంచి వ్యక్తిని కోల్పోయేలా చేసింది. ఆ చేదు జ్ఞాపకం నన్ను అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది. నేను ఒక వ్యక్తిని ప్రేమించాను, నా లైఫ్ రిలేషన్షిప్ అది నా ప్రాపర్ రిలేషన్షిప్. అతను నన్ను కొట్టేవాడు. ఆ రిలేషన్షిప్ నుండి నేను బయటికి రాగానే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. అమ్మ నేను ఒకే ఇంట్లో ఉన్నా మాటలు ఉండేవి కాదు. అలాంటి టైంలో నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, అతని పేరే రామ్. నన్ను చాలా బాగా చూసుకునేవాడు. ఓ విషయంలో మా ఇద్దరి మధ్య గొడవలు అయి విడిపోయాము. తాను చాలా ట్రై చేశాడు నాతో మాట్లాడడానికి, కానీ నా మొండితనం కోపం వల్ల తాను పక్కనే ఉండి పాప అని ఎన్నిసార్లు నా కోసం వచ్చినా నేను అతని వైపు తిరిగి చూడలేదు. కానీ ఈ ఏప్రిల్లో ఏమైందంటే నాకు ఓ మెసేజ్ వచ్చింది రామ్ చనిపోయాడని. ఈసరికి తన స్నేహితులతో కలిసి కొలంబా వెళ్ళాడు. బాంబ్ బ్లాస్ట్ జరగడంతో అక్కడ నా రామ్ చనిపోయాడు. ఇదంతా జరిగిన తర్వాత నాకు మైండ్లో ఒకటే ఉండిపోయింది, కేవలం నా కోపం నా మొండితనం వల్లే నేను అతనికి సరిగ్గా ఉండలేకపోయాను. అతని చావుతో నేను చాలా నేర్చుకున్నాను. మనిషి ఉన్నప్పుడు అతని విలువ తెలియదు. వాళ్ళతో ఏదైనా గొడవలు ఉంటే వాళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడే వాటిని పరిష్కరించుకోవాలి. దూరం అయితే సమస్య సమస్యగానే ఉండిపోతుంది. ఇదే నా జీవితంలో చేదు అనుభవం అంటూ బిగ్ బాస్ హౌస్ని భావోద్వేగంతో నింపేసింది పునర్నవి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.